సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి నేను ఒక్కొక్కళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, నా మీద విపరీతమైన నమ్మకం పెట్టుకొని నా మీద నేను చెప్పిన బడ్జెట్ని ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా నాకు సపోర్ట్ చేస్తూ సినిమా సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేయడంలో నాకు మొట్టమొదటి సపోర్ట్ అయిన మా ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే మాకు ఎమోషనల్గా నాకు మా ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి కూడా వెన్నంటే ఉంటూ ధైర్యాన్ని ఇచ్చిన, మాతో పాటు ఎప్పుడూ మా పక్కన ఉండి మా సమస్యలన్నీ అతని సమస్యలుగా తీసుకొని మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయడంలో అతను వంతు కృషి చేసిన మా విశ్వేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మిగిలిన వివరాలు టెక్నీషియన్స్ గురించి ముందు చెప్పాలనుకుంటున్నాను. దీనికి సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ చేసింది ఇద్దరండి, ఒకళ్ళు సురేష్, అతను చందమామ కథలు అవి చేసి ఉన్నాడు, మీ అందరికీ సుపరిచితుడు. అలాగే ఈ మూవీకి రవి, సురేష్ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే కిషోర్, అలాగే ఫైట్స్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ మాస్టర్, అందరి సపోర్టుతో ఈ సినిమా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. ఇంక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మామూలుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే గుడ్ అంటే హీరో, బ్యాడ్ అంటే విలను, అగ్లీ అంటే ఒక కమెడియను, ఇలాంటి డెఫినేషన్ కాకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న ఈ మూడు అంటే మంచి చెడు తింగర్తనం, ఈ మూడు ప్రతి మనిషిలో ఉండే మూడు కోణాలు. సందర్భాన్ని బట్టి దేని బయటికి తీస్తారు ఎక్కువగా అన్నది వాళ్ళ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది అన్నది నా ఈ టైటిల్ పెట్టడం వెనకాల ఉన్న ఫిలాసఫీ. నేను ఎవరిని ఏ పరిచయం నాకు లేకపోయినా, నాకు ఎవరు పర్సనల్గా తెలియకపోయినా, గుండె జరగల్లంత అయింది సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నన్ను ఎక్కడ పెట్టారో నాకు గుర్తుంది. ప్రతి వెబ్సైట్లోని ప్రతి పేపర్లోని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఒక డైలాగ్ రైటర్కి అంత గుర్తింపు రావడం అనేది నాకు చాలా నాకైతే తెలియదు. ఒక త్రివిక్రమ్ గారి తర్వాత ఎవరికి అంత ఇదే రాలేదు, అంటే గుర్తింపు. చాలామంది ఉన్నారు రైటర్స్ కాదట్లే, కానీ గుర్తింపు గురించి చెప్తున్నా. అటువంటి గుర్తింపునిచ్చారు నేను అడగకుండా, మనం సినిమాకి అలాగే ఈ వేదికని ఎస్పెషల్లీ ఈ అవకాశంగా తీసుకుంటున్నాను. ఇలా అందరినీ ఒకేసారి కలవటం అనేది నాకు ఎప్పుడు జరగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇంకో లైఫ్నిచ్చారు మీరంతా, మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈ వేదికని చాలా ముఖ్యంగా ఇప్పుడు వాడుకోవాలని నాకు అనిపించింది. ఇంతకు ఈ అవకాశాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ దెన్ అడగకుండానే మీరు ఆ సినిమాలకి నా వర్త్ను గుర్తించి ప్రమోట్ చేశారు. ఇవాళ నేను ప్రత్యేకంగా అడగటం వల్ల మీరు ఏదో చేసేస్తారని కాదు, నా సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేస్తారన్న నమ్మకంతో, మీరున్నారన్న ధైర్యంతో, ఎటువంటి మొహమాటం భయం లేకుండా చాలా చక్కగా నేను నా పని కంప్లీట్ చేసుకోగలిగాను అని మీతో చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఒక్కొక్కరిని పరిచయం చేయాలనుకుంటున్నాను జస్ట్ ఫ్యూ మినిట్స్. కథ గురించి పాత్రల గురించి నేను ఇప్పుడు ఏం చెప్పకూడదు. యాక్చువల్గా చాలా సినిమాలో నా ఎంటర్టైన్మెంట్ అది నచ్చిన వాళ్ళందరికీ, మనం సినిమాలో ఆ సెంటిమెంట్స్ అవి నచ్చిన వాళ్ళందరికీ, ఈ సినిమాలో అవన్నీ కలగలిపి ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మ్యూజిక్ సంబంధించి నేను ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చేశాను. దానికి గల కారణం ఈ పీరియడ్ ఫిల్మ్కి కావాల్సిన మ్యూజిక్ నేను ఎలాగా చేయాలనుకుంటే నాకు కొన్ని రిఫరెన్సెస్, నాకున్న ఐడియాస్ ఉన్నాయి. దానికి సంబంధించి నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్కి అది చెప్పి టెక్నికల్గా అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో తెలియదు, బట్ మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ నేను 20 ఏళ్ల క్రితం వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి. నాకు బేసిక్గా మ్యూజిషియన్ నేను. సో ఆ టాలెంట్ని ఇప్పుడు యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేసి నాకు మ్యూజిక్ ప్రోగ్రామింగ్, కీబోర్డ్ నాకు థీరీ తెలీదు, జస్ట్ సౌండ్ చెప్పగలను. ఆ సౌండ్ని స్వరాల కింద మార్చి చక్కగా మ్యూజిక్ అరేంజ్ చేసి పెట్టి నాకు చాలా సపోర్ట్ చేసిన కమల్, ప్లీజ్ కమ్ హియర్. స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం హర్ష యొక్క కాన్ఫిడెన్స్. అతను ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు అంజిరెడ్డి గారికి ఈ వాజ్ లిటిల్ బిట్ హెసిటేట్, ఎందుకంటే హర్ష యొక్క ప్రాజెక్ట్ జేకబ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉండేది.
బట్ హర్ష మేడ్ హిమ్ కన్విన్స్ అండ్ మాకు అందరికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం దెన్ వీ హ్యావ్ సపోర్టెడ్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం. సో చాలా రోజుల తర్వాత అంటే జెంటిల్మెన్ తర్వాత మళ్ళీ మీడియాతో ఇలా ఒక సినిమా గురించి మాట్లాడడం చాలా రోజులు అయిపోయింది. సో ఇన్ని రోజుల్లో ఒక 1.5 ఇయర్ మీడియా వాళ్ళు నాకు త్రూ అవుట్గా నా జర్నీలో సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ యాంకరింగ్లో హోస్టింగ్లో వన్ ఆఫ్ ద టాప్ యాంకర్స్గా కూడా పేరు ఇచ్చి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు మీతో పాటు నా ఫ్యాన్స్ అండ్ అలాగే నాకు వర్క్ నిచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో ఈ 1.5 ఇయర్లో నాకు చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి చాలా చాలా పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అని, సెకండ్ హీరోయిన్స్ అని అండ్ ఆల్సో గ్లామరస్ రోల్స్ అని చాలా రోల్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అన్నీ రిజెక్ట్ చేస్తూ హర్ష ఒక స్క్రిప్ట్ నరీట్ చేసిన వెంటనే గుండె జారి గల్లంతైందే. మనం తర్వాత ఆయన డైరెక్షన్ డెబ్యూ చేయబోతున్నాడు అని అనగానే, స్టోరీకి నన్ను అనుకుంటున్నారు అని అనగానే, ఫస్ట్లీ ఐ థాట్ ఐ హ్యావ్ టు లిజన్ టు ఇట్. సో విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చి చేయడం జరిగింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా. నాకు తొందర ఉండదు అర్జెంట్గా పెద్ద పెద్ద సినిమాలు చేసేసి యూనో టు బీ ఇన్ ద మూవీ ఫీల్ లైక్ అ టాప్ హీరోయిన్ లాగానో లేదా స్పెషల్ సాంగ్స్ చేసో స్పెషల్ అట్రాక్షన్గానో నాకు అదంతా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ యాక్టింగ్ వైజ్ ఎంతో ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసి హర్షవర్ధన్స్ మ్యూజికల్ నరేటివ్ అని ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఐ విల్ డెఫినెట్లీ థ్యాంక్ ఓన్లీ వన్ పర్సన్ ఈరోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్షవర్ధన్. సో అది కాకుండా ఆల్ మై కో యాక్టర్స్ వాళ్ళందరి గురించి మాట్లాడే వేదిక కాదు ఇది, బికాస్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా చాలా చాలా వేదికలు వస్తాయి, చాలా చాలా ఈవెంట్స్ వస్తాయి దీని గురించి మాట్లాడడానికి కాబట్టి. సో ఎప్పుడెప్పుడు వస్తాను అని అనుకున్న వాళ్ళందరికీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇస్ కమింగ్ వెరీ సూన్. సో ప్రొడ్యూసర్ అంజరెడ్డి గారికి, మై కో యాక్టర్స్ మురళి, హర్ష గారు అండ్ అలాగే కిషోర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పేసుకుంటూ యా డన్. అపోస్టర్ చాలు ఆయన పని మాట్లాడేది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. అగైన్ జస్ట్ లైక్ శ్రీముఖి, హర్షకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే చాలా రోజుల నుంచి హర్ష తెలుసు, హర్షతో పని చేశాను, దీని ముందు దళం చేశాం అండ్ ఇంకొక ఫిల్మ్ సత్య గారి ఫిల్మ్ చేశాం. యాజ్ అ పర్సన్ ఐ లైక్ హిమ్ అలాట్. సో నేను ఈ ఫిల్మ్ చేసింది ఫస్ట్, అది హర్ష ఫిల్మ్ అనేది. సెకండ్ వన్ ఇస్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్. మంచి ఫిల్మ్ అంటే మనకి ఎలా ఏది నచ్చుతుందో అదే మంచి ఫిల్మ్ మనం చెప్పేస్తాం. బట్ ఒక మెయిన్లీ ఇట్ షుడ్ బి ఎంటర్టైనింగ్. దాంతో ఏదో ఒక విషయం జనాలకి ఆలోచించడానికి ఇవ్వాలి ఒక ఫిల్మ్. అండ్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్స్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. నేను ఇక్కడ ఉన్నానంటే అందరికి థ్యాంక్స్ చెప్పాలి, మెయిన్లీ టు హర్ష అండ్ అంజిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నేను ఇంటర్వ్యూ కోసం అప్రోచ్ అయితే నన్ను యాక్టర్ని చేశారు హర్ష గారు. ఓకే, నేను సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇప్పటివరకు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరో పిలుస్తుంటే, ఇది మాత్రం నిజంగా నేను ఇప్పటివరకు చేసిన ద బెస్ట్. అసలు సినిమా స్టార్ట్ అవ్వడమే నాతో స్టార్ట్. ఎనీవే థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఈ పాటలు డైలీ అండ్ ఇంకా రిలీజ్ కాకముందే మన కార్లో డైలీ వింటున్నాను మీ పాటలు, చాలా బాగున్నాయి. అంటే ఇళయరాజా గారు ఇప్పుడు మనకు చేయట్లేదు కాబట్టి ఆ లోటు ఈయన ద్వారా కనబడుద్ది మనకి, ఖచ్చితంగా ఇది ఒప్పుకుంటారు మీరు పాటలు విన్నాక. థ్యాంక్ యూ అండి. టెర్రర్, రీసెంట్గా రాబోయే చిత్రం వీడియోడు, ఆ తర్వాత హర్షన్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. హర్షన్న గారితో పనిచేయటం నాకు కొత్త ఏం కాదు, చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్లాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, టెక్నికల్ టీమ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఈ కథ, ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఒక హర్ష గారికే చెప్పాలి. ఎందుకంటే ఈ కథ నాకు 1 ఇయర్ బ్యాక్ చెప్పారు, సరే నువ్వే హీరో అన్నారు, సరే అయిపోయింది, చాలా రోజులది గడిచిపోయింది, చాలా జరిగినాయి, ఎట్ లాస్ట్ నిజంగా నేనే హీరోని ఎవరు ఎంతమంది ఏం చెప్పినా అని అనకుండా నన్నే హీరోగా పెట్టినందుకు థ్యాంక్స్ హర్ష గారు. ఇకపోతే అంజిరెడ్డి గారు, థ్యాంక్స్ అంజిరెడ్డి గారు. ఫస్ట్ టైం ఆయనతో పనిచేస్తున్నా, ఆయన కూడా ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఇక శ్రీముఖి గారికి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఫైర్ బ్రాండ్ అవితో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది.
కిషోర్ గారు. కిషోర్ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, అందరితోటి ఎలాగా మాట్లాడాలి అని. నిజంగా థ్యాంక్స్ సార్, మీతో పనిచేసిన చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ, మా సినిమాలో ఫస్టే అందరు గుడ్డే, ఇంకా బ్యాడ్ అగ్లీ నేనైతే చూడలేదు, చూద్దాం.